అందరికీ నమస్కారం. నా పేరు బాకూరు కామరాజు. నేను ఐటీడీఏ పాడేరు కాఫీ ప్రాజెక్ట్ నందు లైజన్ వర్కర్గా పనిచేస్తున్నాను. ఈరోజు తలర్సింగ్ గ్రామంలో కొత్తగా కాఫీ మొక్కలు నాటుకునే రైతులకు ఎలాగ నాటుకోవాలో వివరించడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నమస్కారం. మీరందరూ కొత్తగా కాఫీ తోటలు వేసే రైతులే కదా? అవునండి, మేమందరు కాఫీ మొక్కలు కొత్తగా వేసుకుందాం అనుకుంటున్నాం. జూలై 2వ వారం నుండి ఆగస్టు 1వ వారం వరకు కొత్తగా కాఫీ మొక్కలు నాటుకునేటకు అనుకూలమైన సమయము. సరేనమ్మా, మొక్కలు నాటుకునే సమయం వచ్చింది కాబట్టి ఎటువంటి మొక్కలు ఎంపిక చేసుకుంటారు చూద్దాం. ఎటువంటి మొక్కల్ని ఎంపిక చేసుకోవాలి? చూడండి అమ్మా, ఆరోగ్యమైన మొక్కని మనం ఎంపిక చేసుకోవాలి. 5 నుంచి 6 జతలు ఆకులు ఉండాలి. ఈ విధంగా ఎంపిక చేసుకున్న మొక్కను ఏ విధంగా నాటుకోవాలి? సింహాచలం, మొక్కను ఎలాగ నాటుకోవాలో ఇప్పుడు మీకు చెప్తాను. అలాగే చెప్పండి. గుర్తుపెట్టిన కర్రను తీసేసి మొక్క ఎంత ఉందో అంతవరకు చిన్న గోతు తీయాలి. ఇప్పుడు ఈ మొక్కకున్న కవరు మట్టి రాలకుండా ఇలాగ నెమ్మదిగా కవర్ని కోసి దీన్ని ఇక్కడ కూడా కట్ చేయాలి. కట్ చేసి దీంట్లో ఇక్కడ వేరు వస్తాయి, ఆ వేరు కానీ ఇలా వంగకుండా చూసుకోవాలి. ఇలాగ నాటుకున్న తర్వాత మొట్ల వేనుతో ఇలాగ గట్టిగా ఫ్రెష్ చేయాలి. ఈ విధంగా మొక్క నాటుకున్న తర్వాత ఏం చేయాలి? మొక్క గాలికి వానకి పడిపోకుండా ఆధారం ఇవ్వాలి. 2 కర్ర ముక్కలు తీసుకొని మొక్కకి ఆధారం కల్పించాలి. ఆ తర్వాత ఎండాకులు మొక్క చుట్టూన కప్పాలి. దీన్నే మల్చింగ్ అంటారు. ఇలా చేయటం వలన భూమిలో ఉన్న తడిని ఆరకుండా ఉంటుంది. అలాగే ఇది కుళ్ళి గతంగా మారుతుంది. తోటలో నీడ లేని చోట అట్టింగ్ చేసుకోవాలి. డైరెక్ట్గా ఎండ పడకుండా మంచు పడకుండా అట్టింగ్ చేసి చూపిస్తాను. ఈ విధంగా చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వలన కాఫీ మొక్కలను ఎండ నుంచి మంచు నుంచి కాపాడుకోవచ్చును కదా. ఈ విధంగా నాటుకోవడం వలన మొక్క ఆరోగ్యంగా పెరుగుతుంది, దిగుబడి వస్తుంది. ఇన్ని విషయాలు చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. అలాగే మీకు కూడా ధన్యవాదాలు.